మిత్రులకు నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మి అష్టకం ఎవరు రచించారో, సంస్కృతంలో ఉన్న ఈ అష్టకం యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం. పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి పుట్టింది, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు లక్ష్మీదేవిని చూస్తూ ఆ ఇంద్రుడు ఈ శ్లోకాన్ని పఠించాడని పద్మపురాణంలో చెప్పబడింది. ఇప్పుడు ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. నమస్తుతే మహామాయయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహామాయ రూపినివై శ్రీపీఠ నివాసినివై దేవతలచే సీమింపబడుతూ శంఖచక్రాలు ధరించిన ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం. నమస్తే గరుడారుడే డోలసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. గరుత్మంతునిపై కూర్చుండి పయనించే ఓ తల్లి, కోలుడు అనే రాక్షసుని సంహరించి సర్వపాపాలను హరించే మహాలక్ష్మి నీకు నమస్కారము. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞురాలువై సర్వవరాలు ఇచ్చేదానివి సర్వదుష్ట శక్తుల్ని తొలగించి సర్వదుఃఖాలు హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారములు. సిద్ధిబుద్ధి ప్రదాదేవి భక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. అద్భుత శక్తి జ్ఞానం కలగజేసేదానివి భక్తిని ముక్తిని మా అందరికీ ప్రసాదించే తల్లి మంత్రమూర్తి దివ్యకాంతిమయీ మహాలక్ష్మి నీకు నమస్కారములు. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. ఆది అంతము లేని దాన ఆదిశక్తి మహేశ్వరి యోగ జ్ఞానంలో ఉండే యోగం వల్ల జన్మించిన ఓ మహాలక్ష్మి నీకు నమస్కారములు. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ రూపంలోనూ మహారౌద్ర రూపంలోనూ కనిపించే అమ్మ మహాశక్తి స్వరూపిణి, ప్రపంచాన్ని తనలో ధరించి మహాపాపాలను హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారము. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనంలో కూర్చుని ఉండేదాన పరబ్రహ్మ స్వరూపిణి మహేశ్వరి జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారములు. శ్వేతాంబర ధరే దేవి నానా అలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. తెల్లని వస్త్రములు ధరించిన మహాలక్ష్మి, అనేక అలంకారములు ధరించిన జగస్థితికి కారణమైన జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారములు. మహర్లక్ష్మోష్టకం స్తోత్రం యహ పఠేద్భక్తి మానర్హ సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేన్ నిత్యం మహాపాప వినాశనం. ద్వికాలం యహ పఠేన్ నిత్యం ధనధాన్య సమన్వితం. త్రికాలం యహ పఠేన్ నిత్యం మహాశత్రు వినాశనం. మహర్లక్ష్మిద్భవేన్ నిత్యం ప్రసన్నవరతం శుభప్రదం. ఇంద్రుడు గాంచిన ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రవత్తులతో పఠించేవాళ్ళు సకల సౌఖ్యాలు పొందుదురు. రోజుకు ఒక మారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపం నుండి విముక్తులవుతారు. రోజు ఉదయం సాయంకాలం రెండుసార్లు పఠించేవాళ్ళు ధనం ధాన్యంతో అభివృద్ధి కలిగి ఉంటారు. మూడు కాలాల్లోనూ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం పఠించేవాళ్ళు సకల శత్రుబాధల్ని తొలగించుకొని సుఖిస్తారని, అట్టి వారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుందని దీని యొక్క అర్థము. ఇలా పరిపరి విధాలుగా అమ్మవారికి నమస్కారాలు తెలుపుకుందాం. ఈ కలియుగంలో లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా బతకడం చాలా కష్టం. అటువంటి తల్లికి ప్రతిరోజు మనం స్మరించుకుంటూ మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.